సేమియా పాయసం తయారు చేసుకుందాము. దానికి ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాము. గిన్నెలో నెయ్యి వేసుకొని సేమియాని దోరగా వేపుకుందాము. మనం ఎంతైతే పాయసం చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి సేమియాని వేపుకోవాలి. స్టవ్ మీద పాలు పెట్టుకుందాము. పాలు ఈ విధంగా తిరిగిన తర్వాత మనం సేమియాని వేసుకుందాము. మనం వేపుకున్న సేమియాని పాలలో వేసేసుకుందాము. వేసుకొని కలయి తిప్పుకుందాము. నేను పాలల్లో నీళ్లు కలపకుండా 1 లీటర్ పాలు తీసుకొని దాని తగ్గట్టుగా నేతిలో సేమియాని వేపుకొని కలిపేసుకున్నాను. ఇది ఉడికిన దాకా ఉంచుకుందాము. సేమియా ఉడికిపోయింది. తగినంత పంచదార వేసుకున్నాను దీంట్లోకి. తగితే మరలా టేస్ట్ చూసి వేసుకోవచ్చు. పంచదార కరిగిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనము యాలక్కాయ పొడి వేసేసుకుందాము. ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. దీనిలోకి జీడిపప్పు, కిస్మిస్ కానీ, మనకి ఏ కావాలంటే బాదం పప్పు కానీ ఏ కావాలంటే అవి నేతిలో వేపుకొని వేసేసుకోవచ్చు. నేను ఏమి వేయటం లేదు, ఇట్లా ప్లెయిన్గా చేసుకుంటేనే బాగుంటుంది నాకు, అందుకని ఇట్లా సింపుల్గా చేసేసుకున్నాను. నేను ఎవరి టేస్ట్ని బట్టి ఏం కావాలంటే కొబ్బరి ముక్కలు కానీ ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు దీంట్లో నేతులు ముందుగా వేపుకొని ఇప్పుడు కలిపేసేసుకోవటమేను రెడీ అయిపోయింది. వేడివేడిగా తినేద్దాము. చల్లారితే గట్టిపడిపోతుంది. సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇష్టమైన వాళ్ళు ఇట్లా నెయ్యి వేసుకొని తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా నెయ్యి వేసుకొని కలుపుకొని వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా తేలిక తొందరగా అయిపోతుంది. ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ నేతిలో వేపుకొని కూడా కలుపుకోవచ్చు.